హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మనగుంటూ రోజులు ఇప్పుడు ఇండియా అంతా ఒకటే ఫీవర్ అండి అదే వరల్డ్ కప్ ఫీవర్ మన ఇండియా ఫైనల్లోకి సెలెక్ట్ అయింది కదా సో రేపు జరగబోయే మ్యాచ్కి మీరు ఈరోజు ఒక డిష్ మంచిది సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది వరల్డ్ కప్ని ఎంజాయ్ చేస్తా ఒక మంచి డిష్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఈరోజు నేను మీ ముందుకి అలాంటి డిష్ తీసుకొచ్చాను చికెన్ కీమా బుర్జీ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది మీకు మ్యాచ్ ఎంత నచ్చుతుందో ఈ చికెన్ బుర్జీ కీమా ఫ్రై కూడా అంత నచ్చుతుంది అలాగే చేసుకోవటం కూడా చాలా ఈజీ మీరు ఏది మిస్ అవ్వకుండా చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది రైస్ రోటీ చపాతీ బిర్యానీ బగారా రైస్ అలాగే ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కాదు ఉట్టిదే తినండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం చికెన్ కీమా బుర్జి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఏనండి మీరు గుర్తు రాసుకోవాల్సిన పనేమీ లేదు చికెన్ కొంచెం పావుకిలో ఉంటే చాలు మనకి మంచి ఫ్రై రెడీ అయిపోతుంది పావుకిలో చికెన్ని క్లీన్ చేసుకుని ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని మ్యగినేట్ చేసి ఒక అరగంట సేపు నానివ్వాలి చికెన్ పూర్తిగా నానిన తర్వాత బోన్లెస్ చికెన్ అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కనుక పేస్ట్గా అయిపోతుంది ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీకు ఐడియా వస్తుంది కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే ఎన్ని మనం ఎన్ని తినగలిగితే అన్ని కరివేపాకు జీడిపప్పు పచ్చిమిర్చి వేయించుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లో సపరేట్ చేసుకుని దానిపైన కొంచెం ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న కరివేపాకు జీడిపప్పు పచ్చిమిర్చిని పక్కన పెట్టండి అస్సలు తినద్దు అందులో ఇంట్లో జెన్స్కి చూపిస్తే మటుకు ఈ టైంలో వదిలిపెట్టకుండా తినేస్తారు సో పక్కన పెట్టండి వీటిని మనం తర్వాత ఫ్రైలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగానే కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ని మరీ ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా తీసుకుని వేయించుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కదపకుండా సిమ్లో మూత పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చికెన్లో నుంచి వాటర్ పైకి మనకి మనకు నీశ్వాసం లేకుండా ఉంటుంది చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తే చికెన్లో నుంచి వాటర్ పైకి వస్తుంది కదా ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వాటర్ ఎగిరిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని చికెన్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవటం వల్ల చికెన్ అడుగంటకుండా ఉంటుంది అలాగే బాగా కుక్ అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చికెన్ మారిపోతుంది అప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి వేయించుకోవాలి మసాలా అంతా వేసిన తర్వాత ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వండి ఇలా చేయటం వల్ల మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది ఇంకా టేస్ట్ కావాలనుకుంటే మీరు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో వేసుకుని కలుపుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఉంది కదా దాన్ని వేసుకుని చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉంటే చికెన్ కీమా పుర్జీ రెడీ అయిపోయినట్టే మ్యాచ్ని చూస్తూ ఈ డిష్ని తింటూ ఎంజాయ్ చేయండి వేరే లెవెల్ ఉంటుంది ఎలా ఉంది టేస్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి రుచికరమైన వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి కొత్తగా చూసే చూసేవాళ్ళైతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ వస్తున్నాయి మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియో నచ్చినా నేను చెప్పిన ఎక్స్ప్లనేషన్ నచ్చినా ఒక మంచి లైక్ అండ్ కామెంట్ చేయండి చాలా రోజులైంది కదా నాకు కూడా ఒక మంచి బూస్ట్ వస్తుంది ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు అందరూ టేస్టీగా తినండి హెల్దీగా ఉండండి మ్యాచ్ని మటుకు మిస్ అవ్వకుండా చూడండి బాగా ఎంజాయ్ చేద్దాం జీతే రహో ఇండియా థ్యాంక్ యూ